सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए। बाजू बेल आइकन रहता उसको दबो। लेटेस्ट वीडियो मैं कौन सी वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा। फ्रेंड्स सब्सक्राइब చేసుకోండి। लेटेस्ट वीडियो నేను ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। దాని పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి। గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కొత్తవారండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో ఏది అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు నేను చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ అని నేను కనిపెడుతూ ఉంటాను, డిఫరెంట్ స్ట్రాటజీస్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అవి మీరు మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసే ముందు ఏంటంటే, ఒకటికి మీరు 10 సార్లు మీరు ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరు ఏంటంటే ఫ్రీ అయ్యాకనే మీరు ఆ స్టాక్స్లో అనేది ప్రాఫిట్ చేయండి. మీరు ఏంటంటే 100% మీరు ప్రాఫిట్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు నేను ఈ సిగ్నల్ సంబంధించి నేను వీడియో పెట్టడం జరిగింది. మీరు చూసుకుని ఉంటే ఏంటంటే, మీరు ఒక జాబ్ ప్రొఫెషనల్ అంటే కష్టం, కానీ ఏంటంటే మీరు అంటే ఇప్పుడు ఏంటంటే కాలేజ్ కానివ్వండి, లేకపోతే మీరు ఇప్పుడు ఏ వర్క్ లేకుండా మీరు ఫ్రీగా ఉన్నారు అంటే వాళ్ళు ఏంటంటే ఈ స్టాక్స్ చాలా మంచి యూజ్ అవుతూ ఉంటుంది ఈ స్ట్రాటజీ అనేది. ఇంకోటి వాళ్ళు ఏంటంటే మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ మనకి 3:15 వరకు మార్కెట్ ఓపెన్ ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే ఒక్కొక్క స్టాక్స్ మీరు యాడ్ చేసుకొని ఒక్కొక్క సిగ్నల్ అనేది మీరు టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకుంటా మీరు చూస్తూ ఉంటే ఏంటంటే మీరు 100% మీ ప్రాఫిట్ అనేది మీరు చూడొచ్చు. ఈ 2 వీడియోస్లలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఈ వీడియో వెళ్ళి మీరు చూడండి. ఓకే, నా రియల్ షేర్ మార్కెట్ ప్రాఫిట్లో ఏంటంటే మీకు రియల్ స్ట్రాటజీ అనేది ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మీకు అన్ని స్ట్రాటజీస్ కానివ్వండి, డిఫరెంట్ మీకు అన్ని టోటల్ A to Z అంటే మీకు బిగినర్కి సంబంధించిన టోటల్ వీడియోస్ నేను దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. నా ఛానల్ రియల్ షేర్ మార్కెట్ ప్రాఫిట్ అని చెప్పి యూట్యూబ్లో టైప్ చేస్తే హోమ్ పేజ్కి వస్తారు. తర్వాత మీరు వీడియోస్ అని కొడితే మీరు ఏంటంటే దీంట్లో మీకు చాలా వీడియోస్ అనేవి మీకు దీంట్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు టోటల్ A to Z మీకు వీడియోస్ అనేది నేను చాలా మటుకు బేసిక్స్ మినిమం తెలిసిన వాళ్ళకి కానివ్వండి, బిగినర్స్ కానివ్వండి, మీరు ఈ వీడియో చూసి ఏంటంటే మీకు చాలా మటుకు మీకు నాలెడ్జ్ ఇలాగో ట్రేడింగ్ చేయొచ్చా ఈజీగా మీరు అని చెప్పేసి మీకు అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నాండాలో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఏంటంటే నేను ఫుల్ సపోర్ట్ అనేది నాది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. నేను కొంచెం బిజీగా ఉంటాను, ఇలాంటి సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్లో నేను బిజీగా ఉంటాను, లైవ్ మార్కెట్లో ఉంటూ ఉంటాను. అందుకే ఏంటంటే నేను ఫోన్ అనేది నేను లిఫ్ట్ చేయండి ఫ్రెండ్స్, మెసేజ్ పెట్టాను నేను చూడగానే నేను 100% చాలా మెసేజెస్ వస్తుంటాయి. నేను వన్ బై వన్ నేను ఇచ్చే లోపల ఏంటంటే మనకి కొంచెం అనేది టైం అనేది తీసుకొని ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే చాలామంది ఏంటంటే రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లేదు ఫ్రెండ్స్, నేను ఇస్తాను 100% ఇస్తాను. ఏంటంటే 1/1 వచ్చేవరకు ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కానీ నా రియల్ షేమాకి ప్రాఫిట్లో ఏంటి అంటే మీకు 100% మీకు స్ట్రాటజీ అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసినాక లైవ్ మార్కెట్లో చూసాక మీకే అనిపిస్తుంది ద బెస్ట్ ఛానల్కి అనేది మీరు విజిట్ అయ్యారని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, మీరు చూడొచ్చు నా ఛానల్ వచ్చేసి 5000 సబ్స్క్రైబర్లు అనేది క్రాస్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. 5023 సబ్స్క్రైబర్లు అనేది రావడం జరిగింది. ఓకే, ఈ రోజు కూడా ఏంటంటే మీకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది నేను తీసుకురావడం జరిగింది. చాలా మటుకు ఏంటి అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే స్టాక్స్ ఏ స్టాక్స్ కరెక్ట్ పిక్ చేసుకోవాలో తెలియదు. ఓకే, చాలా మటుకు నేను కూడా చాలా వీడియోస్ చెప్పాను, మీరు కూడా చూసే ఉంటారు. నేను ఏ వీడియో చెప్పినా కూడా ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎక్కడైనా మీరు సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్లో అనేది 100% ఉండదు. అలాంటి స్ట్రాటజీస్ మటుకు నేను తీసుకొని వస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఈ టాపిక్లోకి వచ్చేసాం. మనం ఏంటంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఏ స్టాక్స్ పిక్ చేయొద్దు, ఏ స్టాక్స్ మనం పిక్ చేసుకోవాలి అని చెప్పి సింపుల్ మెథడ్ చెప్తాను. విత్ఇన్ మీరు ఏంటంటే 15 మినిట్స్లో మీరు ఆ స్టాక్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఒక్క స్టాక్ మీకు పర్ఫెక్ట్గా దొరికినా కూడా దాంట్లో మీరు ఏంటంటే మీరు 100% మీరు ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, 100% 200% ప్రాఫిట్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు రుజువు చూపిస్తాను, అంటే మీకు కొన్ని స్టాక్స్ చూపిస్తాను. ఎలా అంటే నేను చెప్పిన మెథడ్స్ తోటి ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది, ఇంకోటి కొన్ని స్టాక్ ఏ స్టాక్స్ తీసుకోకూడదు, ఏ స్టాక్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సింపుల్ మెథడ్ ఓన్లీ మనం ఒక ఫిబొనాసి లెవెల్స్ తోటి ఏంటంటే చిన్న మెథడ్ ఎన్నో ఇండికేటర్స్ పెట్టుకోవాలి, చాలా ఇండికేటర్స్ కానివ్వండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానివ్వండి, ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఇండికేటర్ ఓన్లీ ఫిబొనాసి లెవెల్ ఒకటి పెట్టుకొని ఉంటే చాలు. ఆ ఫిబొనాసి లెవెల్స్ తోటి మనం ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, ఆ టైంలో ఏంటంటే ఏ స్టాక్స్ తీసుకోవాలి, ఏ స్టాక్స్ తీసుకోవద్దు. చాలా మటుకు ఏంటంటే నాకు చెప్పిన వాళ్ళలో మీకు బోర్ అనిపిస్తుండొచ్చు ఫండ్, కానీ నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క పాయింట్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళు లైవ్ మార్కెట్లో అనుభవించిన వాళ్ళే అన్నమాట. అలాంటి ప్రాబ్లం వాళ్ళు
ఏంటంటే వాళ్ళు చూసిన వాళ్ళు. అందుగురించే నేను క్లియర్గా ఏదైనా సరే క్లియర్గా ఏ టు జెడ్ నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఏది స్టాక్స్ తీసుకోవాలి, ఏ స్టాక్స్ తీసుకోవద్దు అని చెప్పి చెప్తాను. చాలామంది ఏంటంటే సార్ ఇది మార్కెట్ అంటే నిజమేనా సార్, ఎందుకంటే నేను పెట్టగానే లాస్ అవుతుంది, పెట్టగానే లాస్ అవుతుంది కానీ మామూలుగా ఫ్రీగా అనాలిసిస్ చేసినప్పుడు మాత్రం మంచి ప్రాఫిట్ అనేది నాకు అనిపిస్తుంది సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. లేదు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు మీరు ఏ సిచ్యువేషన్లో మీరు స్టాక్స్ అనేది మీరు పిక్ చేసుకుంటారు, ఏ సిచ్యువేషన్లో మీరు స్టాక్స్ అనేది పిక్ చేసుకోరు, నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఉదాహరణకి నేను ఏంటంటే కొన్ని స్టాక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏ స్టాక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కోటాక్ బ్యాంక్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, కోటాక్ బ్యాంక్ తీసుకుందాం. ఏంటంటే కొన్ని స్టాక్స్ చూపిస్తాను, ఆ తర్వాత మీ ప్రాఫిట్ అనేది చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మామూలు ఏ స్టాక్ అయినా సరే గ్యాప్ అప్ మార్కెట్ అనేది ఓపెన్ అయ్యింది అనుకోండి. మీరు చూడొచ్చు గ్యాప్ అప్ మార్కెట్ చూడండి, మార్కెట్ వచ్చేసి కోటాక్ బ్యాంక్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, మార్కెట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓపెన్ అయింది, పైన చాలా హైలో అనేది మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం మార్కెట్లో ఎలా మీరు ట్రేడ్ చేయాలి అని చెప్పేసి అంటే, మీరు ఫిబొనాసి మీరు ఇక్కడ ఈ టోల్ కనిపిస్తుంది కదా మీకు డ్రా అని చెప్పేసి అని ఈ పెన్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చేస్తే ఏంటంటే మీకు ఇక్కడ అన్నీ మీకు టోల్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీరు ఫిబొనాసి లెవెల్ పిక్ చేసుకొని తర్వాత మీరు ఎగ్జాక్ట్లీగా నిన్నటి ప్రీవియస్ డే అనమాట, ఓకే నిన్నటి ప్రీవియస్ డేది అన్నిటికంటే హయ్యెస్ట్ లో ఎక్కడో చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడండి హయ్యెస్ట్ లో అనేది ఇక్కడ ఉంది అనమాట. ఓకే, నేను డ్రా చేస్తాను, హయ్యెస్ట్ లో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ హయ్యెస్ట్ లో ఉంది. నేను దీన్ని క్లిక్ చేసి అలాగే డ్రాగ్ ఏంటంటే నేను ఈ రోజు మనం 15 మినిట్స్ హై ఏదైతే క్యాండిల్ ఉందో అక్కడ వరకు నేను తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైంది కదా, మళ్ళీ చెప్తాను. దీంట్లోకి వెళ్ళి మనకి డ్రాకి వెళ్ళేసి తర్వాత దీంట్లో ఫిబొనాసి లెవెల్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ రోజు ట్రేడింగ్, ఈరోజు 13th డేట్ కదా, ఈరోజు మనం ఇది చూసుకుందాం. నెక్స్ట్ అంటే నిన్న ఆడిన పర్ఫార్మెన్స్ని బట్టి ఏంటంటే ఈ రోజు డిసైడ్ అవుతుంది మార్కెట్ ఎక్కడ పోతుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, నిన్నటి లో హయ్యెస్ట్ లో ఏదైతే ఉందో అక్కడ మనం టిక్ చేసుకొని ఇట్లా డ్రాగన్ చేయాలి. ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్ హై ఎక్కడ ఉందో దానిపైన డ్రాక్ చేయాలి. డ్రాక్ చేసినప్పుడు ఏంటి అవుతుంది అంటే నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు నేను ఇక్కడ మీకు బేసిక్స్ లెవెల్స్ అయితే ఫిబొనాసి గురించి నేను చాలా వీడియోస్ చెప్పాను మీకు. ఓకే, ఏంటంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ 0% లెవెల్, 38.2%, 50%, 61.8%, 100% ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మీరు చూసుకుని ఉంటే ఏంటంటే 0% నుంచి మనకి 38.2% లెవెల్ ఏదైతే ఉందో దీంట్లో మనకి స్టాక్ వచ్చేసి 50% మాత్రమే ఈ క్యాండిల్ ఉండాలన్నమాట. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి ఉదాహరణకి 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఉంది అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకి 38.2% లెవెల్ అనేది ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అంటే ఏమవుతుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనే అవుతుంది. అందుంచి ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది బ్రేక్ చేయలేకపోయింది కాబట్టి మళ్ళీ మార్కెట్ అనేది మీదకి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు చూడొచ్చు బజ్ ఫైనాన్స్ కూడా సేమ్ యాస్టీస్ మీరు చూసుకుని ఉంటే ఏంటంటే మనకి అలానే జరిగింది అనమాట. ఓకే, 0.0% లెవెల్స్ నుంచి మనకి 38.3% లెవెల్లో దగ్గరికి మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బౌన్స్ బ్యాక్ అనేది అవ్వడం జరిగింది. చాలామంది ఏం చేస్తారంటే ఇదే లెవెల్లో పెట్టేస్తారు, వాళ్ళు పెట్టగానే ఏదో 200-300 ప్రాఫిట్ చూపే కానీ మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది, వెళ్ళి స్టాప్లెస్ అనేది కొట్టడం జరుగుతుంది. ఓకే, ఈ లెవెల్ ఏంటి అంటే ఫిబొనాసి లెవెల్ మనకి ఈ క్యాండిల్ అంటే దీనికి అంటే 0% లెవెల్కి ఈ 38.2% లెవెల్ ఎంత డిస్టెన్స్ ఉందో ఈ దీంట్లో చాలా డిస్టెన్స్ ఉండాలి, అంటే చాలా దూరం ఉండాలి. అంటే మనకి ఏంటంటే క్యాండిల్ వచ్చేసి మనం ఇంత పెద్దలో ఉండొద్దు, మనకి ఏంటంటే ఈ రేంజ్లో చిన్నగా ఉండాలన్నమాట. ఈ రేంజ్లో చిన్న అంటే దీంట్లో ఒక 50% లెవెల్లో మనకి క్యాండిల్ 15 మినిట్స్లో వేసింది అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఏంటంటే దీంట్లో మనకి 50% లెవెల్ వరకు మనకి ఇంకా మార్కెట్ కింద పడుతుంది అనమాట. అంటే ఉదాహరణకు నేను చూపిస్తాను, ముందైతే ఇది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బజ్ ఫైనాన్స్ అనేది మనకి పైకి వెళ్ళడం జరిగింది. అలాగే మనకి రిలయన్స్ కూడా మనం చూసుకుని ఉంటే ఏంటంటే మీరు చూడండి రిలయన్స్ కూడా మనం తీసుకున్నాం, ఎగ్జాక్ట్లీ సపోర్ట్ జోన్లో 100% లెవెల్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ఒక మనకు 1 అవర్ సస్టైన్ చేసి అక్కడ నుంచి మనకి సైడ్ వే ఆడి కొద్దిగా మనకి అనేది పైకి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మనకి ఈ స్టాక్ కూడా మనం చూసుకుని ఉంటే ఏంటంటే మనం చూడండి ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇదే రేంజ్లో మనకు ఒక సేమ్ క్యాండిల్ 0% నుంచి మనకి 38.2% లెవెల్కి డైరెక్ట్ వెళ్ళి టచ్ అయింది అనమాట. ఓకే,
ఇప్పుడు ఏంటంటే మనకి మూమెంటం స్టాక్ ఇవన్నీ ఏంటంటే నేను చూపించిన ఈ ఫోర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోర్ స్టాక్ ఏంటంటే స్టాప్ లాస్ ఇట్టే స్టాక్స్. ఇలాంటి స్టాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవద్దు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి స్టాక్స్ మనము సెలెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకి సపోర్ట్ తీసుకొని ఎనీ టైం మనకి 99% మనకి మార్కెట్ అనేది రివర్స్ వెళ్ళడం జరుగుతుంది, లేదంటే ఇక్కడే మనకి మార్కెట్ మొత్తం సైడ్ వినడం జరుగుతుంది. ఓకే, మనం తీసుకోవాల్సిన స్టాక్స్ ఏవి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఇది చూడండి, వన్ క్యాండిల్ ఏంటంటే 0% నుంచి డైరెక్ట్ 38.2% లెవెల్ టచ్ అయిపోయింది. దీంట్లో మనకి ఏంటి సపోర్ట్ తీసుకుని అంటే మనకి మార్కెట్ రివర్స్ మారుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి యాక్సిస్ బ్యాంక్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఇంతకుముందే చెప్పినట్టు 0% లెవెల్స్ నుంచి 38.2% అంటే మనకి మనకి 15 మినిట్స్ క్యాండిల్ వచ్చేసి మనకి చాలా చిన్నగా ఉండాలి. అంటే ఈ క్యాండిల్ చాలా చిన్నగా ఉంది అంటే మనకి దీంట్లో 38.2% లెవెల్ టచ్ కావచ్చు, లేదు అంటే దీంట్లో ఒక 50% లెవెల్ అనేది మనకి 100% అనేది వస్తుంది అనమాట. అంటే మీరు ఫ్యూచర్లో కానీ ఒక లాట్ కానీ మీరు తీసుకొని ఉంటే, మామూలుగా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ మనం తీసుకున్నాం అనుకోండి, యాక్సిస్ బ్యాంక్ తీసుకొని ఉంటే ఏంటంటే మీరు చూడండి దీని లో వచ్చేసి మనకి 406 పాయింట్స్ అనమాట, 406. లాస్ట్ వచ్చేసి దీని కింద లో చూసుకుంటే 7 పాయింట్స్, అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి ఉత్తిన్ 10 మినిట్స్లో ఏంటి అంటే మనకి హాఫ్ అన్ అవర్లో మనకి 6 పాయింట్స్ అనేది మనకి యాక్సిస్ బ్యాంక్లో మనకు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. చాలా మటుకు మీరు కొన్ని మీరు చూసే ఉంటారు హెవీ వాలటైల్ స్టాక్స్ అనేవి ఉంటాయి కదా, ఆ స్టాక్స్లలో ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి దాంట్లోనూ ప్రాఫిట్ తీసుకుంటారు అనమాట. ఓకే, మీరు ఏంటంటే ఇంత పెద్దగా ప్లేస్ అనేది ఉన్నప్పుడు దాంట్లో మనకి 20%, 15%, 30% మాత్రమే మనకి క్యాండిల్ వేసింది అంటే నెక్స్ట్ ఇంకా 50% ఇంకా మనకి అంటే ఈ క్యాండిల్కి ఈ 38.2% లెవెల్కి ఏంటంటే ఇంకా చాలా దూరం, అంటే చాలా డిస్టెన్స్ ఉంది అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ ఇంకా మనకి కిందకు వస్తుంది. వచ్చాక ఏంటంటే మీరు చూడవచ్చు 400 లెవెల్స్ నుంచి ఏంటంటే మనకి బౌన్స్ బ్యాక్ అనేది అవడం జరిగింది. అలాగే మనకి చూడండి దీంట్లో కూడా మనకి ఎస్బీఐలో కూడా మనం చూసుకొని ఉంటే ఏంటంటే ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే మనకి 50% అనేది క్రాస్ అయింది. కానీ లాట్ వచ్చేసి మనకి ఎస్బీఐ 3000 రూపీస్ మెగా లాట్ అనమాట, ఫ్యూచర్ లాట్. ఓకే, అలా చూసుకొని ఉంటే ఏంటంటే మనకి మీరు చూసుకొని ఉంటే ఏంటంటే 172.70 పైసా, అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఏంటంటే విత్ ఇన్ మనకి ఏంటంటే 2.5 పైసా, అంటే దగ్గర దగ్గర మనకి 8 to 9000 రూపీస్ అని మనకి ఎస్బీఐలో కూడా మనకి ప్రాఫిట్ అవ్వడం జరిగింది. అంటే మనకి దీనికి డిస్టెన్స్లో 50% అనేది ఉండాలి. ఓకే, మీరు చూడండి ఒకసారి మీరు వీడియో మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది నేనేం చెప్పాను ఏంటి అని చెప్పేసి అని. ఓకే, మీరు చూసుకొని ఉంటే ఏంటంటే మళ్ళీ దీంట్లో కూడా చూడండి చాలా గ్యాప్ అనేది ఉంది. అంటే ఈ క్యాండిల్కి మళ్ళీ తర్వాత నెక్స్ట్ మనకి 38.2% లెవెల్కి ఏంటంటే చాలా దూరం ఉంది కాబట్టి దీంట్లో 50% లెవెల్ అనేది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనకి ప్రాఫిట్ ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనము దీని కింద ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ కింద మనము సెల్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఒకసారి ట్రిగర్ అయ్యింది అంటే మీకు వితిన్ సెకండ్స్లోనే మీకు 2-3000 మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మీరు చూడండి దీంట్లో కూడా మంచి ప్రాఫిట్ వచ్చింది. అలాగే మనకి దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూసుకొని ఉంటే ఏంటంటే దీనికి చాలా డిస్టెన్స్ ఉంది, అంటే చాలా గ్యాప్ ఉంది. దీంట్లో ఏంటంటే ఒక 50% అనే మార్కెట్ ఇంకా కింద పడాలి, తర్వాతనే మనకి ఎక్కడైనా మూమెంటం అనేది వెళ్ళాలి. ఒక 15 మినిట్స్ అంటే ఇక్కడ చూడండి దీంట్లో మీకు 19,748 అంటే మనకి ఎగ్జాక్ట్లీ మనకి మీరు చూసుకొని ఉంటే ఏంటంటే అప్రాక్సిమేట్లీ 19,700 అంటే 300 పాయింట్స్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యాంక్ నిఫ్టీలు అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అలా ఏంటి అంటే మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉండి క్యాండిల్ చిన్నగా వేసింది అంటే దాని కిందన లో కిందన మనము సెల్ పెట్టాలి, మినిమం ప్రాఫిట్ అయితే 100% వస్తుంది, అప్పుడు తీసుకొని మనం ఈజీగా బయటికి రావచ్చు. కానీ ఇలా ఇంత డిస్టెన్స్ లేకుండా ఎగ్జాక్ట్లీగా ఈ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఈ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు ఏంటంటే అప్పుడు మీకు ఏంటంటే మార్కెట్ 100% రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా అనేది ఉన్నాయన్నమాట. అందుగురించి ఏంటంటే ఇలాంటి టైంలో మీరు అనేది ఎంట్రీ తీసుకోవద్దు. ఈ క్యాండిల్ నుంచి ఏంటంటే మనకి డిస్టెన్స్ అనేది చాలా దూరం ఉండాలి, దూరం ఉన్నప్పుడు దీంట్లో మనకి ప్లేస్ అనేది మిగిలినప్పుడే మనం ట్రేడింగ్ అనేది తీసుకోవాలి, గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానివ్వండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈరోజు వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూడండి నేను చెప్పింది మళ్ళీ వీడియో మీరు ఫార్వర్డ్ చేసి చూడండి, మీరు చూడండి చాలా స్టాక్స్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇదే లెవెల్ టచ్ అయ్యాయి కాబట్టి మార్కెట్ రివర్స్ వెళ్ళింది. మనకి ఏంటంటే ఈ లెవెల్లో చాలా దూరం ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఇంకా కింద పడడం జరిగింది అనమాట. ఇలాంటి స్టాక్స్ మీరు చూస్ చేసుకొని మీ ప్రాఫిట్ అనేది మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే,
ఫ్రెండ్స్ ఈ రోజు మటుకింతే మీ పేడ్ కాల్స్ కావాలి అంటే మీరు చూడొచ్చు నా పేడ్ కాల్స్లో కూడా ఒక్కొక్కరు అంటే చాలా మంచి ప్రాఫిట్ అనేది తీయడం జరుగుతుంది. ఏంటంటే బేసిక్స్ వాళ్ళు తెలుసుంటే ఏంటంటే మినిమం ప్రాఫిట్ వాళ్ళు తీయచ్చు. ఓకే మొన్న మీరు చూడొచ్చు మా క్లయింట్ అనేది 23,000 అనేది ప్రాఫిట్ అనేది తీయడం జరిగింది నా పేడ్ కాల్స్ తోటి అనమాట. అలా ఏంటంటే బేసిక్ తెలిసి ఉంటే ఏంటంటే ఎలాంటి కాల్స్లో అయినా సరే 100% మనం ప్రాఫిట్ తీసుకొని మనం బయటికి రావచ్చు. నేను ఇచ్చిన ఫోర్ కాల్స్లో వాళ్ళు సార్ అనేది ప్రాఫిట్ అనేది చేయడం జరిగింది. అలా అనమాట మీరు కూడా చేయాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంది, నాకు వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నాండల డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు